హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వంట చేస్తున్నాను. వర్షనికి రేపు ఎగ్జామ్ ఉంది. ఏంటి నాన్న ఏదో పిలుస్తుంది, తను మళ్ళీ మాట్లాడతాను. మాకు ఇంట్లో బోర్ కొట్టేసి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. సో యూ కెన్ సీ ద కిచెన్. ఇక్కడ నేను దొండకాయ ఫ్రై చేస్తున్నా మాకోసం. అందరికీ తెలిసిందే కదా, అందుకే ఆ రెసిపీ చూపించట్లేదు. సో ఇదన్నమాట. అయితే నేను ఇప్పుడు సొరకాయ పెసరపప్పు చేయబోతున్నాను. అదైతే మీతో షేర్ చేసుకుంటాను. సో వాటికి కావాల్సిన పదార్థాలు అవన్నీ రెడీ చేశాను, చూడండి. అయితే ఇవాళ నేను సొరకాయ పెసరపప్పు కూర చేద్దామని అనుకుంటూ ఉన్నాను. సొరకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ పెసరపప్పు నానబెట్టి పెట్టాను, పోపులు పెట్టి. సో నాకు కూడా ఒకటి ఇచ్చారు పిల్లైన కొత్తలో, అది నేను అలా వాడకుండా పెట్టుకున్నాను. ఎందుకు అనేది చెప్తాను. ఇది సో మనం ఇలా సపరేట్ సపరేట్గా జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు ఇలా వేసుకుంటాం కదా, అక్కడ దొండకాయ ఫ్రై అవుతోంది. నేను ఆయిల్ వేసాను, తర్వాత జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత కొంచెం అది మగ్గిన తర్వాత నేను అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయిస్తున్నాను. సో మీరు చెప్పండి, మీరు ఎలాంటి కర్రీస్ చేస్తూ ఉంటారు సొరకాయతో? సో చాలా రకాలు చేస్తూ ఉంటాం కదా. మా ఇంట్లో అయితే ఎక్కువగా సొరకాయ పులుసు చేస్తూ ఉంటాము. మా వాళ్ళందరికీ ఇష్టమైన రెసిపీ. యాక్చువల్గా నిన్న అత్తయ్య ఊరు వెళ్తే మామయ్య భోజనానికి రమ్మంటే రాలేదు. సో ఇంకా నేనే అక్కడికి వెళ్ళి చేద్దాము. మేము అక్కడ కాసేపు వర్షం ఆడుకుంటుంది, వాళ్ళ ఫ్రెండ్ ఉంది అక్కడ, తనతో కాసేపు చదువుకుంటుంది అనేసి అక్కడికి వెళ్ళామన్నమాట. ఆల్రెడీ నిన్నటి సాంబార్ కొంచెం ఉంది అని అంటే, నేను ఇంకా చూశాను కూరగాయలు ఏమున్నాయని, దొండకాయ, సొరకాయ కనిపించింది. సో వెంటనే ఇలా చేద్దాము. నైట్కి కూడా ఉంటుంది, అత్తయ్య వాళ్ళు వచ్చేస్తున్నారు. సో సరిపోతుంది కదా అనేసి అలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇందులో, తర్వాత కొంచెం పసుపు. ఈ మధ్యకాలంలో మనకి కరోనా బారి నుండి తప్పించుకోవడానికి పసుపు ఎక్కువగా వాడుతూ ఉండాలని చెప్తూ ఉన్నారు. మన భారతీయ వంటల్లో మన పసుపు చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటాము, కానీ ఇంకొకసారి మనకు ఇలాంటి వైరస్లు అవి ఉన్నప్పుడు పసుపుని కొంచెం ఎక్కువగా వేసుకుంటే మంచిది కదా. అదొక తుత్తి ఏమంటారు, నిజమే. మనము ఒక్కొక్కసారి సడన్గా మనకి ఏమన్నా అవుతూ ఉంటేనే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. సో మరి ఏం భయపడక్కర్లేదు. మోడీ గారు చెప్పినట్టు మనం ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుని ఇంకొంచెం 15 రోజులు జాగ్రత్తగా ఉండి మన ఎండలు ఎలాగో మనకు పెరిగిపోతే రోజా సూర్య భగవానుని కోరుకోండి, ఎండలు బాగా పెరగాలని. సో అప్పుడు మనకి బెంగ అక్కర్లేదు కరోనా గురించి. సరే, కరోనా గురించి పక్కన పెడితే ఇక్కడ సొరకాయ ముక్కలు వేసేసాను నేను. సొరకాయ ముక్కల్ని, సో సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, సో ఆ పెసరపప్పును వేయాలి. సో ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నట్లుగా కలుపుకొని, మీకు తెలుసు ఎలా కలపాలో, కానీ ఏదో మామూలుగా మనం వంటలు చేస్తూ ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా, అలా చెప్తూ ఉన్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను ఇందులో పెసరపప్పు వేసి కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మనం పెసరపప్పు నానబెట్టుకున్న నీళ్ళే ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గించాను అన్నమాట. తర్వాత కాస్త ఉప్పు వేసాను. నేను 3 పచ్చిమిర్చి వేసాను, ఇంకా వేరే పొడి కారం ఏమీ వేయలేదు, పచ్చిమిర్చి కారమే సరిపోయింది, చాలా ఘాటుగా అయింది. లాస్ట్లో కొంచెం బెల్లం కూడా వేసాను. ఎక్కువ కారం తినరు అత్తయ్య వాళ్ళు, సో మేము కూడా అంతే అనుకోండి. సో చూశారు కదా ఉడుకుతోంది. సో మరి ఇలా ఉడికిన తర్వాత చక్కగా కొత్తిమీర చల్లుకొని చపాతీలో కానీ లేదా రైస్లో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా సమ్మర్లో మనం పెసరపప్పుతో రెసిపీస్ తినటం చలవ చేస్తుంది, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. అదనమాట సంగతి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ, నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కూడా ట్రై చేయండి పెసరపప్పుతో సొరకాయ కర్రీ రెడీ. ఎలా ఉంది పెసరపప్పు అండ్ సొరకాయ కర్రీ? చాలా చెమటలు పట్టేస్తున్నాయి, బయటికి వెళ్ళేసి వచ్చాను. ఇంకా అక్కడ నుంచి మా ఇంటికి వచ్చేసాము. ఈ మధ్య దీంతో ఆడుకోవడం బాగా అలవాటు అయిపోయింది నాకు వర్షుకి. సరే, దీన్ని పక్కన పెడితే నేను మీకు ఒకటి చూపించాలనుకున్నాను. ఇప్పుడే అంటే ఆయన టైలర్ దగ్గరికి వెళ్ళొచ్చాను. సో అక్కడ నేను మొన్న మ్యారేజ్కి, కజిన్ మ్యారేజ్కి వేసుకున్నాను కదా, ఆ బ్లౌజ్ యాక్చువల్లీ ఇది శారీ బ్లౌజ్ అనమాట. దీనికి ఇట్లా వర్క్ చేయించాను,
మామిడి పిందెలు చీర అంతా వచ్చాయని జర్దోజీ వర్క్ చేయించాను. హ్యాండ్కి మొత్తం ఇట్లా వచ్చింది అన్నట్టు. ఇది చూడొచ్చు మీరు. సింపుల్గా వేయమని చెప్పాను. యాక్చువల్లీ నేను చెప్పిన డిజైన్ ఒకటి. దీనికి ఇంకా టసల్స్ తీసుకోవాలి. మామూలుగా క్లాత్ అయితే వేయమని చెప్పాను, కుచ్చుకుపోతున్నాయి ఎక్కువ అని, కానీ తీసుకోవాలి యాక్చువల్లీ దీనికి. సో ఇది బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది. ఇది నా లేటెస్ట్ మగ్గం బ్లౌజ్. ఫిట్టింగ్ మాత్రం చాలా చాలా సూపర్గా వచ్చింది. ఫ్రంట్ ఇట్లా అన్నమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇంత మీరు చూడొచ్చు మొత్తం ఎలా ఉంది. బాగుందా? ఫిట్టింగ్ కూడా మంచిగా ఉంది. సో ఈసారి ఇది నేను వేరే దానికి మ్యాచ్ చేద్దాము అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంట చేయాలి అవ్వలేదు. ముందు జస్ట్ అట్లా వాకింగ్కి వెళ్ళేసి వద్దాము అని. సమ్మర్ కదా, ఎక్కువ మనకి స్వెట్ వస్తుంది అని ఫీల్ అవుతాం, కానీ సమ్మర్లో మనం వాకింగ్కి వెళ్ళడం చాలా చాలా మంచిది. ఈవినింగ్ పూట బాగుంటుంది. ఇది వచ్చేసి ప్లెయిన్ టాప్ చేశాను అన్నమాట. ఎట్లా మెగా స్లీవ్స్. ఇది కూడా మేము శారీ తీసుకున్నాం వర్షినికి మొన్న పెళ్ళికి వేయటానికి, లంగా వేయడానికి. తనకి లంగా వేసిన తర్వాత నేను క్లాత్ అక్కడే కట్ చేపించాను. 3 మీటర్స్ తనకి తీసిన తర్వాత ఒక 1.5 మీటర్ కంటే 2 మీటర్స్కి కొంచెం పావు తక్కువ ఉండింది. సో అది ఇట్లా నేను కుర్తి వేసుకున్నాను. దీనికి నేను లెగ్గిన్ వేసి బెనారస్ చున్నీ ఆర్ ఇంకేదైనా మ్యాచ్ చేయాలని చూస్తున్నాను. ఒకటే కాంబినేషన్ కదా. ఎస్, నెక్స్ట్ ఇంకా చాలా అకేషన్స్ ఉన్నాయి, చూడాలి దేనికి ఇది యూజ్ అవుతుంది ఏంటి అనేది. అబ్బా ఇది ఇంకా అసలు కడ్డీ బార్డర్ వచ్చింటే ఎక్సలెంట్గా ఉండేది అనిపించింది. వర్షిని లెహంగా కూడా నేను ఒక్కసారి మీకు చూపిస్తాను, జస్ట్ వెయిట్. అది కూడా చూపించేస్తే దానికి కొంచెం మరకలైనవి డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. నేను వాష్ చేసి అన్నీ అట్లా పక్కన పెట్టాను. ఇది లెహంగా వర్షిని, ఇది చూసారు కదా. నేను కింద ఫాల్ వేయించాను యాక్చువల్లీ. తను వేసుకున్నాక మళ్ళీ ఫాల్ వేయించాను నేను, కొంచెం మిదవకుండా ఉంటుంది అని. యాక్చువల్గా అయితే ఇక్కడ వరకు క్లాత్ వేయిస్తాను, అది అవ్వలేదు టైం లేక. ఇదన్నమాట మంచిగా కుచ్చిళ్ళు అవి ఉండి బెల్ట్ వేయించి వేసాను అన్నట్టు. ఇందులో మిగిలినటువంటి క్లాతే నేను అది చేసుకున్నాను. ఎలా ఉంది, బాగుందా ఈ కలర్ వర్షిణికి? నాకు చాలా తో మరకలు కనిపిస్తున్నాయి కదా మీకు. అది చేయాలి యాక్చువల్లీ. దీన్ని షాంపూ వాష్ చేస్తాను నేను. షాంపూ వాష్ చేసిన తర్వాత ఫస్ట్ టైం కదా మరకలు, మామూలుగా ఇది ఏం వేసిందో ఆ రోజు నేను చూడలేదు. అంత మరకలు అయిపోయింది. నెక్స్ట్ చూడాలి దీన్ని ఎట్లా పోగొట్టాలి ఏంటి అనేది. ఈజీగా పోతుంది షాంపూ వాష్ అది చేస్తే. కొంచెం రేపటికి వర్షకి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి వీటి పనులు చేసేసేయాలి. అట్లాగే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నేను నెక్స్ట్ వ్లాగ్లో చేస్తాను ఇంకా చాలా విషయాలు. అయితే మీరు చెప్పండి ఇట్లాంటి పట్టు క్లాత్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవటం చాలా ఇంపార్టెంట్. అది ఫ్రెండ్స్ ఇవాళకి నేను చెప్పాలనుకుంటున్న విషయాలు. ఇంకా మంచి మంచి విషయాలతో మీ ఆర్జరీను మళ్ళీ మీ ముందుకు వస్తుంది. దానికి మీరు అలా చేయాల్సిన నా బ్లాగ్స్ మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, మీ కమ్యూనిటీలో కూడా, మీ అపార్ట్మెంట్స్లో అక్కడ. ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఒకటి చేద్దామని నేను అనుకుంటూ ఉన్నాను. హాలిడేస్ వస్తున్నాయి ఇది అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మనం ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. భయపడక్కర్లేదు, మనం పసుపు అల్లం ఆ తర్వాత తులసి ఆకులు ఇవి బాగా తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. సో ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసుకోండి. ఈవినింగ్ పూట అట్లా మీరు ఎక్కువ క్రౌడీ ప్లేస్ కాకుండా ఒక 15 డేస్ ఉండమని చెప్తూ ఉన్నారు. సో పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త, బీ హెల్దీ. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని మనం ఎప్పుడు పాటిస్తూ ఉండాలి. ఓకే, మళ్ళీ రేపు కలుస్తాను మిమ్మల్ని. ఓకే, బాయ్ బాయ్.